కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ కపిలేశ్వర ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూతితో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం గణపతి పూజ, పుణ్యహవచనం, వాస్తు పూజ, పర్యాగ్నికరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ట, గణపతి హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా కార్తీక మాసం సందర్భంగా బుధవారం ఎస్వి వేద విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గల ధ్యాన మందిరంలో రుద్రాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి, బృహదీశ్వర స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర 11 ద్రవ్యాలతో 11 సార్లు రుద్రం, నమక చమక మంత్ర సహితంగా అభిషేకించారు. లఘున్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు తెలిపారు.